మన రాష్ట్రంలో ప్రతి కుటుంబం బాగును కోరుకుంటూ మరికొన్ని కార్యక్రమాలకు కూడా ఈ 4 నెలల్లోనే శ్రీకారం చుట్టాం. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు ఈ వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాలకు ముందడుగులు వేస్తాం. మన గ్రామాలలో స్కూళ్ళు ఉన్నాయి, ఆ ప్రతి స్కూళ్లకు సంబంధించిన ఫోటోలు తిమ్మన్నా, ఆ గ్రామాలలో ఉన్న ప్రతి స్కూళ్లకు సంబంధించి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా, 3 సంవత్సరాలు మా ప్రభుత్వానికి టైం ఇవ్వండి అని అడుగుతా ఉన్నా. సంవత్సరానికి ఇన్ని స్కూళ్లు చెప్పున ఫోటోలు తీసి నాడు నేడు అని చెప్పి ఫోటోలు చూపిస్తాము అని చెప్పి కూడా సభ్యుని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. స్కూళ్లలో పరిస్థితులను మారుస్తాం. ఆ స్కూళ్లలో బాత్రూములు లేని పరిస్థితి, ఆ స్కూళ్లలో నీళ్లు రాని పరిస్థితి, ఆ స్కూళ్లలో ఫర్నిచర్ లేని పరిస్థితి, ఆ స్కూళ్లలో ఫ్యాన్లు తిరగని పరిస్థితి, ఆ స్కూళ్లలో కంపౌండ్ వాల్ లేని పరిస్థితి, ఆ స్కూళ్లలో బిల్డింగులు పడిపోతా ఉన్న పరిస్థితి, ఫినిషింగ్ లేని పరిస్థితి, పెయింటింగ్ లేని పరిస్థితి, ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మార్చేస్తాము అని చెప్పి నేను సవినయంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్లు వీళ్ళిద్దరూ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తారు ఈ విషయాలలో అని చెప్తా ఉన్నా. ప్రతి స్కూల్ను కూడా, రాష్ట్రంలో దాదాపుగా 44,000 స్కూళ్లు ఉన్నాయి. 3 దఫాల్లో 3 సంవత్సరాలలో సంవత్సరానికి 15,000 స్కూళ్ల చెప్పున 15,000 స్కూళ్లను నాడు అని చెప్పి ఫోటో తీస్తాం, మార్పు చేసిన తర్వాత నేడు అని చెప్పి కూడా మళ్ళీ అదే గ్రామ సచివాలయంలో డిస్ప్లే బోర్డులలో కూడా పెడతామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పి మార్పు తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నా. స్కూళ్లే కాదు, మన గ్రామాలలో ఉన్న పిహెచ్సి సెంటర్ల దగ్గర నుంచి మండల స్థాయిలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దాకా, డిస్ట్రిక్ట్స్లలో ఉన్న హెల్త్ హాస్పిటల్స్ దాకా, గవర్నమెంట్ హాస్పిటళ్ళు అన్నీ కూడా మార్పుకు కావాలి, అన్నీ కూడా మార్పు తీసుకొని రావాలి. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉన్నాయో నేను చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. ఎలుకలు కొరుకుతూ చంటి పిల్లలు చనిపోయిన పరిస్థితులను చూశాం. ఆపరేషన్ థియేటర్లలో లైట్లు లేక, జనరేటర్లు లేక, సెల్ ఫోన్లతో ఆపరేషన్ చేస్తూ ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటే కనిపించాయి. హాస్పిటళ్లలో స్టాఫ్ సరిగ్గా ఉండరు, హాస్పిటల్లో పరికరాలు ఉండవు. హాస్పిటళ్లకు పోవాలి అని అంటే గవర్నమెంట్ హాస్పిటళ్ళకి ఎందుకబ్బా అని చెప్పి అనిపించే విధంగా హాస్పిటల్ ఉన్న పరిస్థితిని కూడా చూశాం. ఇవన్నీ కూడా మారుతాయి. 3 సంవత్సరాలు, సంవత్సరానికి ఎన్ని హాస్పిటళ్ళు తీసుకుంటాం, గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా పనిచేస్తాయి. హాస్పిటళ్ల పరిస్థితి కూడా నాడు అని చెప్పి ఫోటో తీస్తాం, నేడు అని చెప్పి మార్చిన తర్వాత మళ్ళీ ఫోటో చూపించే దిశగా అడుగులు వేస్తాము అని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా.